చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు చేపడుతున్న దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చెవిలో పూలతో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు లేవనెత్తిన డిమాండ్లు ఈరోజు కొత్తవి కాదని, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి సంకల్పయాత్రలో భాగంగా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కోసమే సమయబాట పెట్టారని తెలియజేశారు. అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని చేయాలి, కార్మికులందరినీ మున్సిపల్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వం చర్చలకు పిలిచింది, నాయకత్వం చర్చల కోసం సెక్రటేరియట్కి వెళ్ళారు. ఈరోజు ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికులు ఏమీ అడగడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత తను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చమని అడుగుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పింది, దాన్ని అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. రెగ్యులరైజ్ చేస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చమని అడుగుతూ ఉన్నారు. క్యాబ్ డ్రైవర్స్ కానివ్వండి, లేదా ఇంజనీరింగ్ కార్మికులు సెమీ స్కిల్డ్ స్కిల్డ్ వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి, ఆ పద్ధతిలో అవి అమలు చేసేటటువంటి పని చేయడం లేదు. రెండోది, గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా కల్పించే పని చేయడం లేదు. గతంలో ఎవరైనా ఆరోగ్యం బాగోకపోతే, పని చేయలేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా పని చేసుకోవడానికి అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు అవకాశం కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. ఒకవైపున నవరత్నాలు అని చెప్తా ఉంది, పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, అట్టడుగు వర్గాల కోసమే ఈ నవరత్నాన్ని అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ మున్సిపల్ కార్మికులు ఈరోజు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కానీ వాళ్ళకు మాత్రం ఈరోజు